గణేష్ నవరాత్రి ఉత్సవాలపై టిఆర్ఎస్ సర్కార్ ఆంక్షలు నిర్బంధాలకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ మరియు భజరంగ దళ నిరసనలకు బీజేపీ సంపూర్ణ మద్దతు పలికింది. షేర్లింగపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ ఎక్స్ రోడ్ భజరంగ యువ సైన్యం నిర్వహించే వినాయక మండపం వద్ద బీజేపీ నాయకులు మరియు సంఘ పరివార సంస్థలతో కలిసి బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం మియాపూర్ ఎక్స్ రోడ్ వద్ద కూడా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఉత్తేజకరమైన సమాజాన్ని నిర్మించేందుకు భారతీయ సమాజం ఏకతాటిపై నిలిచేందుకు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయబద్దంగా ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. గణేష్ ఉత్సవాలపై నిర్బంధంతోనే కేసీఆర్ పాలన పతనం మొదలైందని అన్నారు. సీఎం కేసీఆర్ బోనాలు వినాయక చవితి సందర్భంగా విధించిన ఆంక్షలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ తన పాలన పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారు అని గుర్తు చేశారు. పోలీస్ పహారా నిఘా అధికారుల పర్యవేక్షణలో ఆంక్షల మధ్య హిందువులు ఉత్సవాలు జరుపుకునే పరిస్థితి కల్పించిన ఘనత భయంకరమైన హిందువుకే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్పేట్ మియాపూర్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్రావు, మాణిక్రావు, సీనియర్ నాయకులు రాఘవేంద్ర, కోటేశ్వరరావు, బాబుల్ రెడ్డి, లక్ష్మణ్, చందు, రత్నం కుమార్, ప్రశాంతి, రాజరత్నం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గణేష్ ఉత్సవాల మీద విధించినటువంటి ఆంక్షలకి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు దాదాపు సంఘ పరివార సంస్థలతో పాటు భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు సంపూర్ణంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళకి మద్దతుగా ఇవాళ 11 గంటల నుంచి 1 గంట వరకు నిరసన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా యావత్ తెలంగాణ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపు మేరకు ఇవాళ ఆల్విన్ చౌరస్తాలో ఇది గత 16 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంతంగా జరిగేటువంటి ఆ గణేష ఉత్సవ కమిటీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి బజరంగ దళ యువ సైన్యం నిర్వహించే ఈ కళ్యాణ మండపం, ఈ మండపాన్ని ఇక్కడ ఆంక్షలు విధించి పోలీసులతో తొలగించడం జరిగింది. ఏదేమైనప్పటికీ గణేష్ ఉత్సవాలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వానికి ఈ కోవిడ్లో ఏదో ప్రబలుతుందనే ఉద్దేశంతో ఇవాళ ఏదైతే చేశారో ఖచ్చితంగా ఒకరోజు మా జయ గణేష భాగ్యనగర్ భక్తి సమితి మంత్రితో కానీ అటు పోలీస్ అధికారులతో నిర్వహించినప్పుడు పబ్లిక్గా కాకుండా ఎక్కడైతే దేవాలయాలు ఉంటాడో అక్కడ, ఎక్కడైతే కళ్యాణ మండపాలు కానీ లేకపోతే పబ్లిక్ పార్కులే కానీ లేదా ఓపెన్ ప్లేస్లో కానీ పెట్టుకోవడానికి అనుమతిస్తున్నామని చెప్పి ఆ రోజు అధికారికంగా ప్రకటించినటువంటి తెలంగాణ ప్రభుత్వం 2 రోజులు గణేష్ ఉత్సవాలకు 2 రోజుల ముందే అందరితోటి ఎక్కడెక్కడైతే